వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమురయ్య హాల్లో జూన్ 11 రవీంద్ర భారతిలో ఇచ్చి నంది అవార్డును బహుమతులను సుందర విజ్ఞాన కేంద్రంలో నంది అవార్డులు ఎలా ఉంటుంది దాని ప్రతిమను అన్ని మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దల ముందు ప్రముఖుల ముందు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మ్యారేజ్ బ్యూరో మహిళా మణులు, అన్ని మ్యారేజ్ బ్యూరో అడ్మిన్లు, అన్ని సంఘాల ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనడం జరిగింది. పాండంగ గౌడ్ గారికి, బాలరాజు గౌడ్ గారికి, సూర్య, భరత్, చంద్ర హీరో టాలీవుడ్ హీరో గారికి, నరేందర్ దేవరాజ్ గారికి, మళ్ళా ప్రకాష్ రెడ్డి గారికి, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సామ్రాట్ ఎల్ఐసి నుంచి కూడా 10,000 రూపాయలు అన్నదానానికి నేను ఇస్తానని శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా సంతోషం, ఇవాళ మ్యారేజ్ బ్యూరో తెలంగాణకేమి, ఆంధ్రాకేమి, ఆల్ ఇండియాకేమి వచ్చినందుకు, ఇది మీరు చేసే మ్యారేజ్ గిట దేవుడు సృష్టించి మీకు అవకాశం ఇచ్చి వాళ్ళను దేవుడు ముందుగానే వాళ్ళకి ఫిక్స్ చేసి ఉంటుంది. అది మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టే చాలా గ్రేట్ఫుల్ అని ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండి వేరే కంట్రీస్ కానీ లేకుంటే ఇక్కడనే మంచి జాబ్స్ కానీ బిజినెస్ చేస్తారంటే మీ ఆశీర్వాదం కూడా, మీరు చేసే పూజలతో కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లైఫ్ సెటిల్మెంట్, ఒక మ్యారేజ్ అంటే లైఫ్ సెటిల్మెంట్, మన జన్మకు ఒక దారి చూపించిన వాళ్ళు మీరు అవుతారని నేను సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా సంతోషం, శ్రీనివాస్ గారు కానీ, బాలరాజు గౌడ్ గారు కానీ, అనురాధ గారు కానీ, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ భారతదేశంలోనే ఒక బ్యూరో నుంచి ఇంత మంచి కార్యక్రమం ఇంత బాగా చేసింది అనేది, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ లోకల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే పిల్లలందరూ కూడా బ్యూరోస్ చాలా అవసరం. వాళ్ళకి ఇది ఈ విషయం అందింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మనకు చాలా ప్రోత్సాహం దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు టైం చాలా అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిన కార్యక్రమం ఊరా శ్రీనివాస గౌడ్ అన్న గారికి, అలాగే అనురాధమ్మ గారికి, పవన్ప్రకాష్ సార్కి, నరేందర్ సార్కి, బాలరాజ్ సార్కి, అందరికీ పేరు పేరున, మరియు ఈ బంగారు నంది పురస్కార ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నేను మాట చెప్పాలనుకోండి. మీకు అందరికీ తెలిసిందే, పెళ్లి చేయాలంటే ఇద్దరిని కలపాలి, రెండు కుటుంబాలను కలపాలి. కానీ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అలా కలిపిన తర్వాత వాళ్ళ సంతానంతో ఇంకో కొత్త తరాలు కూడా ప్రారంభం అవుతాయి. వీటన్నింటికి పునాదిని వేసేది మీరే మ్యారేజ్ బ్యూరో సభ్యులు. ఆ
ఆల్రెడీ ఇలాంటి గొప్ప పని చేస్తున్న మీ అందరికి కూడా, అంటే ఇలాంటి గొప్ప పని చేస్తున్నా కూడా మళ్ళీ పలు రంగాల్లో నలుగురిని గుర్తించి ఇలా అవార్డు అందించి వాళ్ళని సత్కరించాలనే ఆలోచన వచ్చి ఇలాంటి మహనీయమైన కార్యక్రమాన్ని చేపట్టిన అధ్యక్షులు శ్రీ బుర్ర శ్రీనివాస్ గౌడ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలన్నా. అలాగే నా తరఫు నుంచే కాకుండా ఈ అవార్డు స్వీకరించబోతున్న అందరి తరఫున కూడా అన్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే అన్న చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, ఇది వేదిక కాదు, సమయం లేదు కాబట్టి మీ అందరికి ఇప్పుడు ఆ ప్రస్తావన తేకలేను. సో సమాజంలో ఇప్పుడు నాలాంటి సినీ హీరోల కంటే కూడా ఇలా రియల్ హీరోసే ఇప్పటి ఇప్పుడున్న సమాజంలో అవసరం. జరగానా మెయిన్ టైం కూర్చొక్క కప్పాట్లు కొట్టండి. అన్న కవర్ తీసారా? కవర్ రెడీ వాన్ టూ త్రీ లుక్ భయ్యా భయ్యా అదేవిధంగా అన్న ముఖ్య అతిథిగా వచ్చిన పల్లె లక్ష్మణరావు గౌడ్ అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అక్కగారైనటువంటి మహిళా గడ్డమీది అనురాధక్క గారికి, గౌడ్ అన్నగారికి, అక్కగారికి ఆ యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సినీ స్టార్ సూపర్ స్టార్ భరత్ గారికి ఆ యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేరు పేరున సోదరా సోదరు వరకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, తమ్ముడు వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు కానీ నేను కానీ చాలా కష్టపడ్డాం ఆల్ ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం అందరం కూడా గూటి పక్షులనే కులమత భేదం లేకుండా ఇదే విధంగా కలిసి నచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనా మనం అందరం కూడా ఒక పథకంగా ఉండాలి, ఆ విధంగా మనము ముందుకెళ్ళాలి. ఏ అసోసియేషన్ అయినా ఎక్కడేమైనా కూడా ఎవరు అసోసియేషన్ వాళ్ళవే అయినా కూడా ఇటువంటి కార్యక్రమాలకి నాకు గర్వంగా ఏముందంటే ఈ నంది అవార్డులు ముందర పెట్టి తెలంగాణ కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక పేరు ప్రఖ్యాతి కాంచిన నంది అవార్డు. పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సామ్రాట్, హిమాయత్ నగర్ బ్రాంచ్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరు, ఎండిఆర్టీసీ ఓటి. సో జీవిత బీమా అనేది చాలా ముఖ్యమైనది. సేవ్ టుడే సేవ్ టుమారో. పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఇవన్నిటికీ చాలా జీవిత బీమా చాలా ముఖ్యం. అందరూ ప్రతి ఒక్కరికి పాలసీ ఉండాలి. నన్ను దయచేసి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మన బుర్రా శ్రీనివాస్ గారి ద్వారా స్పెషల్ డిస్కౌంట్ కూడా నేను ఇస్తాను. ప్రతి ఒక్కరు నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు సామ్రాట్, నా మొబైల్ నంబర్ 924-635-1653. ఆల్ ది బెస్ట్. ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి పెద్ద ఎత్తున అరేంజ్ చేసినందుకు బుర్రా శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనాలు. అలంకరించిన పెద్దలకు వేదిక మీద ఉన్న మన డైమండిక్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే పల్లె లక్ష్మణరావు గౌడ్ అన్నగారికి, అలాగే మన అనురాధ అక్క గారికి, అలాగే
సూర్య భరత్ గారికి, అలాగే బొంగల బాలాజీ గౌడ్ అన్న గారికి, అలాగే మన కరీంనగర్ మన దాస ధర్మేంద్ర గౌడ్ అన్న గారికి, అలాగే మన స్టేజ్ పురస్కారానికి వచ్చిన అన్నలందరికి చాలా మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు జరిగే కార్యక్రమానికి కూడా 11వ తారీఖు మన రవీంద్రాబాద్లో జరిగే ప్రోగ్రామ్కు ఇప్పటిదాకా చెప్పినటువంటి మన అందరూ చెప్పినారు. మరి మేము కూడా చెప్పేది ఏంటంటే, మనం ఒకరి మీద బాధ్యత పడకుండా అందరం కలిసికట్టుగా ఉండి కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలి. ఫస్ట్ పాయింట్ అనేది, తర్వాత 11వ అని 8వ అని అన్నట్టు చెప్పిండో, నేను కూడా నా ద్వారా ఒక 10% పెడతాను కదా, ఎందుకంటే నేను కొద్దిగా నడవలేను కాబట్టి నేను ముందుకు రాలేకపోతున్నాను. కొద్దిగా నాకు కాల ఆపరేషన్ అయింది, ఇక 2 మంత్ అయింది. నేను యశోద హాస్పిటల్లో ఉండండి. నేటి ఈ కార్యక్రమానికి మనం అందరం కలుసుకునే విధంగా చేసినటువంటి తెలంగాణ మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్రంలోని మ్యారేజ్ బ్యూరోలు అన్నీ ఒకటిగా ఉండాలి, మ్యారేజ్ బ్యూరోలను గుర్తించాలి, ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందించాలని ఏర్పడినటువంటి జేఏసీలో మేము అధ్యక్షులుగా, వారు ప్రధాన కార్యదర్శిగా మ్యారేజ్ బ్యూరో నిర్వహణ సమస్యల పట్ల ఎనలేని సేవలు అందిస్తూ మనందరినీ ఏకతాటిపై నడిపించాలి, మనమందరం కలిసికట్టుగా ఉండాలి అనేది ఎప్పుడు మనందరి కొరకై తలతగలాడే బ్యూరో అధ్యక్షుల వారైనటువంటి భాస్కర్ అన్న గారికి, భాను ప్రకాష్ రెడ్డి గారికి, మా అప్పగారు అనురాధ గారికి, మా కుటుంబ సభ్యులు, మా మ్యారేజ్ బ్యూరో కుటుంబ సభ్యులందరికీ కూడా మీ యొక్క గర్వకారణమైనటువంటి ఈ కార్యక్రమానికి రాబో 11వ తేదీ జూన్ మీ యొక్క శుభ పరిణామం మన అందరి యొక్క పెళ్లి రోజు. అందరూ సపోర్ట్లతోనే స్వాగతం తెలుసుకోవాలి, ఎందుకంటే సపోర్ట్లు కనపడలేవు, మాకు పని ఎక్కడైతే సపోర్ట్లేమో తప్పలేదు, సరిపోలేదు సపోర్ట్లు సరిపోలేదు. సపోర్ట్లు కొడితే ఆ ఫ్యాన్ అనే కింద వాళ్ళ లైట్ అనే కింద వాళ్ళు కానీ మాకు చూడలే తప్పు అనిపిస్తలేదు. సాధారణంగా వేదికపైకి రావాలి, చూడండి గారు కూడా వేదికని అలంకరించాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా మన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు దాసరి ధర్మేంద్ర అన్న గారు కూడా వేదిక నిర్మిషులు వారు మన జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు వాళ్ళ దగ్గర. సో అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషం అన్న. అదేవిధంగా వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి మరి అసోసియేషన్స్ అధ్యక్షులు వచ్చారు. మరి ఇక్కడ కరీంనగర్ నుంచి మన ఈ అహాల్ ప్రాంగణం చాలా చిన్నది కనుక 150 మెంబర్స్ వరకే ఇక్కడ మనకు కూర్చోవడానికి అవకాశం ఉంది. కనుక ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళని మాత్రమే పిలిచాము, కనుక అందరూ కూడా సహకరించి మన యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరుగా ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కనుక ఎక్కువ ఉపన్యాసం కూడా ఏం లేదు. ఇక్కడ మొట్టమొదటిగా మనము బంగారు నంది అవార్డు ఏదైతే ఉందో అది ఆవిష్కరణ చేస్తాము, తర్వాత రెండవది ఎవరెవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా ఎంట్రీ పాస్ ఇస్తాము. ఆ ఎంట్రీ పాస్ ఏంటంటే, లాస్ట్ టైం మనం 2021లో రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశాం, అప్పుడు విజయభేరి సభ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కరోనాలో మన అసోసియేషన్ ప్రారంభించాము, ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ యొక్క సంస్థ మ్యారేజ్ బ్యూరో సంస్థ స్టార్ట్ కావడం జరిగింది. అప్పుడు ఒక 9 మంది సభ్యులతో ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించాము. మరి కొంతమంది అనివార్య కారణాల వల్ల ఇతర అసోసియేషన్లకు వెళ్ళారు,
మరి మా అసోసియేషన్లో ఇంత ప్రతిష్టంగా ఇంత పెద్ద ఎత్తున సంఖ్యతో ఇంకా ముందు ముందు మన రాష్ట్రాలే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రాలో ఇటు మహారాష్ట్రలో కూడా మన మెంబర్స్ ఉన్నారంటే అది ఎంతో మన సంస్థకు గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎంపికైన వాళ్లకు మేము ఎంట్రీ పాస్ అని చెప్పేసి ఇస్తాము. ఎవరైతే ఎంపికయ్యారో నంది అవార్డుకి స్టేజ్ పై వెళ్ళడానికి అక్కడ బౌన్సర్స్ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. అదేవిధంగా మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వస్తున్నారు, అదేవిధంగా మినిస్టర్స్ వస్తున్నారు, సీతక్క గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, అదేవిధంగా సినీ వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలంటే జస్ట్ ఓపికగా వాళ్ళు కూర్చోవాలి. కూర్చోవాలంటే మనం డిసిప్లిన్గా ఉంటేనే వాళ్ళు మనకు కూర్చోగలుగుతారు. అందరికీ కూడా వాళ్ళ చేతుల మీదుగా నంది అవార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం డిసిప్లిన్గా ఇప్పుడు 11th ఉంది మన ప్రోగ్రామ్, ఇవాళ 28th, అంటే దాదాపు మనకు 15 రోజులు ఇక్కడ టైం ఉంది. ముందుగానే మనం డిక్లేర్ చేసి అందరికీ పాస్లు ఇచ్చేస్తున్నాము. ఎలా ఉండాలి అక్కడ, మనకు వసతులు ఎలా ఉన్నాయి, మనం పాటించవలసిన నియమ నిబంధనలు ఎలా ఉండాలి, ఏంటి అనే విషయాన్ని కోసం మనం ఇక ఈరోజు సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. అదేవిధంగా నంది అవార్డు ఏదైతుందో మనం ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఈ నంది అవార్డులో కూడా ఏదైనా ఏమైనా మార్పు లేదని ఉంటే చెప్పండి, ఇప్పటికి కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే ఆవిష్కరణ చేసుకుంటామో నంది అవార్డు గర్వంగా మరి మన తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి కూడా మనం అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. ఎందుకంటే ఒక సామాన్యమైన సాధారణమైన మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్న సామాన్యునికి ఒక నంది అవార్డు దొరుకుతుందంటే అది అది ప్రపంచంలోనే ఇది ఒక వింత, ఒక గొప్ప, అంటే మామూలుగా కళాకారులకు తర్వాత ఇతర ఇతర రంగాల వాళ్ళకు ప్రముఖులకు ఇస్తారు ఈ యొక్క నంది అవార్డు. కానీ సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉంది, మనం ఒక పుణ్య కార్యక్రమం చేస్తున్నాము కనుక మనని కూడా సమాజం గుర్తించాలి, మనం కూడా గౌరవించబడాలి అని చెప్పి ఈ యొక్క సంకల్పం తీసుకొని ఈ యొక్క నంది అవార్డు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. రవీంద్రప్పారావు నంది అవార్డుతో సత్కరించాలి, వారిని ప్రోత్సహించాలని చెప్పి మరి ఫస్ట్ అవార్డు ఇప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రామ్కి ఫస్ట్ అవార్డు ఈ సూర్య భరత్ చంద్ర గారిదే. మనం చేయవారికి ఈ యొక్క గౌరవం అనేది దక్కాలి అనే ఉద్దేశంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే వివిధ రంగాలలో కూడా ప్రొఫెషనల్గా ఫోటోగ్రాఫర్ కానివ్వండి, క్యాటరింగ్ పరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్ పరంగా నల్గొండ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, మాకైతే డైలీ ఫోన్లు పిచ్చి అయిపోతుంది, మాకు ఫోన్ చేయండి, వాళ్ళకి సమాధానం చెప్పలేక మేము రావచ్చా మేము రావచ్చా ఫ్యామిలీతో రావచ్చా అని చెప్పి ఏమైనా ఎంట్రీ పాస్ ఉందా ఏంటి అని చెప్పి ఫోన్లు చేస్తారు. పొద్దున 6 గంటల నుంచి ఫోన్లు చేస్తున్నారు, అంటే ఎక్కడెక్కడ పాకిపోయిందో చూడండి. సో ఇదంతా కూడా అవార్డ్స్ అందేయడం కానీ బ్యానర్లు అవన్నీ కూడా అక్కడ అరేంజ్మెంట్ చేయడానికి కానీ వివిధ రంగాల్లో మనకు వాలంటీర్స్ అవసరం. సో ఉప్పల్లో ఉంటారు సో దివ్య కర్ణాటి, చాలా హార్డ్ వర్కరు. అలాగే సార్ దగ్గర కూడా ఇక్కడ కూడా డబ్బులు తీసుకునేది లేదు, ఎక్కడ డొనేషన్లు కూడా తీసుకోలేదు. సో చాలా అతి కష్టం ఇంత డబ్బుతో మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే